హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీప్రియ టాక్స్ తప్పు చేస్తే ఎలా అయినా దొరికిపోతారు కానీ ఓవరాక్షన్ చేస్తే ఇంకా తొందరగా దొరికిపోతారు ఇక్కడ ఓ ప్రబుద్ధుడు తప్పు చేసి అదే అతి తెలివితో సైలెంట్గా తప్పించుకోవాలనుకున్నాడు కానీ వాడు రాసుకున్న స్క్రిప్ట్లో వాడే ఓవరాక్షన్ చేసి ఎలా దొరికిపోయాడో ఇప్పుడు తెలుసుకుందాం అది అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేడు సోమవారం ఓహియోలోని స్ట్రాంగ్ విల్లే పోలీస్ స్టేషన్కు ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ని లిఫ్ట్ చేసిన పోలీసులకు బ్రూస్ అనే వ్యక్తి తన భార్యను ఎవరో శరీరం కత్తితో పొడిచి గాయాలు చేసి తుపాకీతో కాల్చి చంపారని చెప్పడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఆ హత్యకు గురైన మహిళను చూసి పోలీసులు సైతం చెలించిపోయారు ఎందుకంటే ఆమెను పలుమార్లు కత్తితో పొడిచి చాలా చాలాసార్లు గన్తో షూట్ చేసి టార్చర్ చేసి మరీ చంపారు ఆ చంపబడిన మహిళ పేరు మెలిండా ప్లేస్కోవిక్ ఈమె సరిగ్గా తన కూతురు అన్నా నిశ్చితార్థం రెండు రోజులుందనంగా చంపబడింది నిశ్చితార్థ పనుల్లో భాగంగా ఆమె భర్త కూతురు షాపింగ్కి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె చంపబడి ఉంది మెలిండా స్ట్రాంగ్ విల్లే మిడిల్ స్కూల్లో ఇరవై ఏడు సంవత్సరాలుగా టీచర్గా పనిచేస్తుంది మెలిండా పిల్లలకు చాలా ఇష్టమైన టీచర్ చాలా అంకిత భావంతో పనిచేస్తుంది ఆమె ముఖ్యంగా స్కూల్లో ఆడపిల్లలకు తమ భద్రతా విషయంలో ఎలా ఉండాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పించేది పోలీసులు కేసుని ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు వారి దర్యాప్తులో భాగంగా మెలిండా భర్త కూతురు కాబోయే అల్లుడు జెఫ్రీస్ కల్లిన్ అందరినీ ప్రశ్నించారు కానీ వారికి ఎవరి మీద అనుమానం రాలేదు ఇంతలో పక్క గదిలో తలుపు చాటు నుంచి ఒక వ్యక్తి భయం భయంగా చూస్తున్నాడు అతన్ని చూసి అనుమానించిన పోలీసులు ఆ వ్యక్తి గురించి ఫ్యామిలీని అడగగా అతను మెలిండా కొడుకని అతను పుట్టుకతోనే మానసిక వికలాంగుడని మరియు మూగవాడని మనం ఏదైనా చెప్తే అర్థం చేసుకోగలడు కానీ తనకు ఏదైనా కావాలంటే వేలితే చూపించడమే తప్ప తన భావాలను మాటలతో చెప్పలేడని చెప్పారు దాంతో పోలీసులు అతన్ని అనుమానించలేదు అంతేకాక మెలిండా చుట్టుపక్కల వారిని ఆమె పనిచేసిన స్కూల్లో కూడా ఎంక్వైరీ చేశారు కానీ అందరూ ఆమె చాలా మంచిదనే చెప్పారు అయితే పోలీసులకు వారి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మెలిండా తన ఇంట్లోని ల్యాప్టాప్ కార్ కొద్ది నెలల క్రితం మిస్ అయ్యాయని లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్లు వారికి తెలిసింది కానీ అప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న లోకల్ పోలీసులకి ఆ దొంగ ఎవరని తెలియలేదు ఆ పాత కేసుతో పాటు ఈ మర్డర్ కేసులో కూడా పోలీసులు ఎంత ప్రయత్నించినా ఒక్క క్లూ కూడా దొరకలేదు దాంతో కేసుని మళ్లీ మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకుని మర్డర్ జరిగిన మెలిండా ఇంటికి వెళ్లారు పోలీసులు అయితే ఇంట్లో మర్డర్ జరిగిన ప్లేస్ కి వెళ్ళగానే పోలీసులకు మెలిండా కొడుకు వేలితో గోడలపై ఉన్న వైపు చూపిస్తున్నాడు దాంతో పోలీసులకు తల్లి మర్డర్ గురించి అతనికి తెలుసని దానిలో అతనేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం అవుతుంది పోలీసులకి కానీ అతను చెప్పేది పోలీసులకు స్పష్టంగా అర్థం కాకపోవటంతో అతను వేలితో చూపించిన ఫోటోలకి ఈ మర్డర్ కి ఏదో సంబంధం ఉందని గ్రహించి గోడల మీద ఉన్న ఫోటోలతో పాటు ఆ ఇంట్లో ఉన్న మిగతా ఫోటోలు పాత ఫోటోలు అన్నింటినీ సేకరించారు పోలీసులు అన్ని ఫోటోలని పరిశీలించిన పోలీసులకు ఎలాంటి క్లూ దొరకదు దాంతో విసిగిపోయిన పోలీసులు ఫోటోలని సర్దే క్రమంలో ఒక పాత ఫోటో జారి కింద పడుతుంది ఆ ఫోటోని గమనించిన పోలీసులకు ఆ ఇంటికి కాబోయే అల్లుడిపై అనుమానం వస్తుంది ఎందుకంటే ఆ ఫోటో ఒక ఫంక్షన్ లో తీసింది ఆ ఫోటోలో అందరూ చాలా సంతోషంగా కనిపించారు ఒక్క కాబోయే అల్లుడు తప్ప అందరూ ఆ ఫోటోలో ఆనందంగా ఉంటే అయ్యగారు మాత్రం ఒక పక్క నవ్వుతూనే మరొక పక్క మూడీగా ఉన్నట్లు కనిపించాడు దాంతో ఆ ఫోటోని తీసుకెళ్లి ఆ మూగవాడికి చూపించారు ఆ ఫోటోని చూడగానే అతను భయపడుతూ గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు దాన్ని గమనించిన కాబోయే అల్లుడు పోలీసులకు తనపై అనుమానం రాకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడూ సరిగ్గా పట్టించుకొని మెలిండా కొడుకు దగ్గరికి వెళ్లి తలుపు తీసి చాలా సన్నిహితంగా ఉంటూ అతనికి కావలసినవన్నీ చూసుకుంటూ దగ్గరుండి సేవలు చేస్తూ ఓవరాక్షన్ చేశాడు దాన్ని గమనించిన పోలీసులకి ఫోటోలోని ఫేస్కి ఇక్కడ ఈ ప్రభుత్వుడు చేస్తున్న ఓవరాక్షన్కి కి అస్సలు సింక్ అవ్వట్లేదు వాళ్ళకి ఇంతలో మెలిండా ఇంట్లో మిస్ అయిన విలువైన వస్తువులకు సంబంధించిన పాత కేసు కూడా గుర్తొచ్చింది వాళ్ళకి దాంతో ల్యాప్టాప్ కార్ బయట వాళ్ళు తీసే అవకాశం లేదనుకొని అయ్యగారి చేతివాటంపై కూడా అనుమానం వచ్చింది పోలీసులకి ఈ సంఘటనల అన్నింటితో పోలీసులకు అనుమానం మరింత బలపడి కాబోయే అల్లుడు గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేయగా అతనికి కొద్దిగా అమ్మాయిల పిచ్చి ఉందని నిశ్చితార్థానికి రెండు రోజుల ముందు మెలిండా పనిచేసే స్కూల్ కి నిశ్చితార్థపు పని మీద వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేశాడని ఆ విషయం తెలిసిన మెలిండా అతనిని అందరి ముందు అవమానించి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయనని చెప్పిందని తెలిసింది పోలీసులకు దాంతో పోలీసులు వారి స్టైల్లో జెఫ్రీస్ తల్లిని విచారించగా అయ్యగారు నిజం మొత్తం కక్కేశారు తానే మెలిండాను హత్య చేశానని తనను స్కూల్లో అందరి ముందు కొట్టి అవమానించడంతో ఆమెపై పగ పెంచుకున్నానని దానితో పాటు తన కూతుర్నిచ్చి వివాహం చేయనని చెప్పటంతో మెలిండా కొడుకు మానసిక వికలాంగుడు కావడంతో వారి ఆస్తి అంతా కూతురికే వస్తుందని ఆమె తన కూతుర్నిచ్చి పెళ్లి చేయకపోతే ఆస్తి చేజారిపోతుందని భావించి ఆమెను హత్య చేశానని ఆమెను హత్య చేస్తున్నప్పుడు మెలిండా కొడుకు చూశాడని చెప్పాడు ఈ కేసుతో పాటు పాత కేసు గురించి కూడా పోలీసులు అతన్ని అడగగా గత కొద్ది నెలలుగా మెలిండా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కొన్నింటిని దొంగిలించింది తానే అని ఒప్పుకున్నాడు దాంతో పోలీసులు అతను దొంగిలించిన ల్యాప్టాప్ కార్ ని స్వాధీనం చేసుకున్నారు కేసు ఫైల్ చేసిన పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది మాటలు రానివాడు నన్నేం చేస్తాడు నా గురించి ఎవరికి ఏం చెప్తాడు అనుకున్నాడు కానీ ఏకు మేకైనట్లు ఆ మూగవాడే ఫోటోని పోలీసులకు ఆధారంగా చేసి అతని ఆట కట్టించాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయటం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్